బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒడిశాలోని పూరీ దగ్గర ఈ ఉదయం మార్నింగ్ 5:30 టైంలో తీరం దాటింది. సో ప్రస్తుతం అక్కడ గాలి వేగం గంటకు 50 కిలోమీటర్లుగా ఉంది. ఈ వాయుగుండం ఈ ఒడిశా నుండి ఛత్తీస్గఢ్ వైపుగా ఇవాళ రేపు కల్లా వెళ్తుందని IMD చెప్పింది. దీని ప్రభావం వల్ల ఈరోజు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ రాత్రి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వారం పాటు వర్షాలు కంటిన్యూగా కురుస్తూ ఉంటాయని, తేలికపాటి నుంచి మోస్తరుగా అవి ఉంటాయని IMD చెప్పింది. ఈరోజు 9 సెప్టెంబర్ ప్రధానంగా కోస్తాంధ్రలో తీవ్రమైన అతి భారీ వర్షాలు, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుందని IMD చెప్పింది. అలాగే ఇవాళ తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ ప్రధానంగా ఉత్తర తెలంగాణలో కురుస్తాయి. తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు 12 సెప్టెంబర్ కురుస్తాయని IMD లేటెస్ట్ రిపోర్ట్లో చెప్పింది. ఇవాళ లైవ్ అంచనాలు కూడా దాదాపుగా ఇలాగే ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా రోజంతా కూడా ఉత్తర తెలంగాణ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని శాటిలైట్ లైవ్ అంచనాలు చెబుతూ ఉన్నాయి. మ్యాక్సిమం సాయంత్రం వరకు కూడా ఈ పరిస్థితి ఉంటుంది. రాత్రికి కొంత వర్షాలు తగ్గే అవకాశం ఉంది. ఇకపోతే ఈ గాలి వేగం కూడా అరేబియా సముద్రంలో పెరిగింది. యాక్చువల్గా మనకు అరేబియా సముద్రం నుంచి మన తెలుగు రాష్ట్రాల్లోకి గాలి వస్తూ ఉంది కంటిన్యూగా ఒక వారం నుంచి. ప్రధాన ఇప్పుడు ఈ రోజు చూస్తే అరేబియా సముద్రంలో గాలి గంటకు 30 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల తెలంగాణలో గంటకు 17 కిలోమీటర్లు, ఏపీలో గంటకు 20 కిలోమీటర్లుగా గాలి వేగం ఉంది. ఇక బంగాళాఖాతంలో అయితే గాలి వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంది. అందువల్ల తీర ప్రాంతం మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉంది. ఈరోజు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది, ఎందుకంటే పరిస్థితి బాగోలేదు అసలు. ఇక ఉత్తర తెలంగాణలో ఈరోజు ఉష్ణోగ్రతలు గమనిస్తే తెలంగాణలో పగటి వేళ మ్యాక్సిమం 29 డిగ్రీల సెల్సియస్ కనిపిస్తోంది. ఏపీలో మ్యాక్సిమం 35 డిగ్రీల సెల్సియస్ కనిపిస్తోంది. అయితే తూర్పు రాయలసీమలో మాత్రం ఇవాళ కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా రాయలసీమలో అయితే వర్షాలు పడే అవకాశం పెద్దగా కనిపించట్లేదు. ఇక ఈ తేమ విషయాన్ని చూస్తే మాత్రం మనకి ఉత్తర తెలంగాణలో, ఉత్తరాంధ్రలో తేమ ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలో తేమ 80% పైగా ఉంటే ఉత్తరాంధ్రలో కూడా 80% పైగా ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈరోజు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ సాయంత్రం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఆల్రెడీ కురిసే అవకాశం కూడా ఉంది. ఇది లేటెస్ట్ రిపోర్ట్.